ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ ఉన్న రెడ్ కలర్ క్లిక్ చేసి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోపాల్ మీరు చూస్తున్నారు ఆనడ్ బై గోపాల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం ఒక వీడియో గురించి డిస్కస్ చేసుకున్నాం ఆ వీడియో ఏంటంటే హౌ టు గెట్ రిఫండ్ మనీ వితౌట్ విజిటింగ్ బ్యాంక్ మనం బ్యాంక్ వెళ్లకుండా మన డబ్బుల్ని ఏ విధంగా వెనక్కి తెచ్చుకోవాలనే వీడియో గురించి డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆ వీడియో ఏంటంటే చాలా పాపులర్ అనమాట ఈవెన్ కొన్ని వేల మందికి బ్యాంక్ వెళ్లకుండా డబ్బుల్ని తీసుకురాగలిందనమాట ఆ వీడియో అయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఆ వీడియోలో చిన్న ప్రాబ్లం ఉంది ఏంటా ప్రాబ్లం అంటే ఆ వీడియో అవుట్డేటెడ్ అనమాట అంటే అప్పట్లో మనకి గూగుల్ పేలు ఫోన్పేలు బాగా లేవు అదేవిధంగా ఎక్కువ మంది ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది వాడేవాళ్ళు కాదనమాట సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా డబ్బులు ఎక్కడ మిస్ అవుతున్నాయంటే గూగుల్ పే ఫోన్పే అండ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటితో పాటే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో డబ్బులు మిస్ అవ్వడం లేదా హోల్డ్ అవ్వడం జరుగుతున్నాయి అనమాట అయితే ఏంటంటే పాత వెర్షన్ కంటే బెటర్గా ఈవెన్ త్వరగా మన డబ్బుల్ని మన అకౌంట్లోకి బ్యాంక్ వెళ్లకుండా ఏ విధంగా తెచ్చుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ రండి సో ఫ్రెండ్స్ మనం బ్యాంక్ వెళ్లకుండా మన డబ్బుల్ని మన అకౌంట్లో తెచ్చుకోవడం కోసం ఒక చిన్న మెయిల్ సెండ్ చేయవలసి ఉంటుంది సో ఆ మెయిల్ ఏ విధంగా సెండ్ చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ఫస్ట్ మనం జీమెయిల్లోకి వెళ్దాం జీమెయిల్లోకి లోకి వెళ్ళిన తర్వాత మెయిల్ కంపోజ్ చేస్తాం మన అన్నమాట మెయిల్ కంపోజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి టూ టూ అంటే ఫ్రమ్ అంటే మన అకౌంట్ నుంచి అండ్ టూ ఎవరికి పెట్టాలి ఫస్ట్ మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి మన డబ్బులు మిస్ అయ్యాయి అనుకోండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ మిస్ అయితే ఏ బ్యాంకులు మిస్ అయ్యి ఎస్బీఐ కావచ్చు యాక్సిస్ బ్యాంక్ కావచ్చు ఐసిఐసి బ్యాంక్ కావచ్చు లేదా ఏదైనా కావచ్చు సో ఆ బ్యాంక్ ఒక మెయిల్ ఐడి ఉంటుంది ఆ మెయిల్ ఐడి ఐడి అనేది మనం గూగుల్లో చెక్ చేస్తే దొరుకుతుందని చెప్పాను మరి గూగుల్లో ఏ విధంగా చెక్ చేయాలని కూడా ఇంత ముందు వీడియోలు చెప్పాను మళ్ళీ చెప్తాను చూడండి గూగుల్లోకి వెళ్ళి మీ బ్రాంచ్ పేరు ఏదైతే అది ఫర్ ఎగ్జాంపుల్ గోపాలపట్నం విశాఖపట్నం ఐ మీన్ గోపాలపట్నం బ్రాంచు విశాఖపట్నం అని కొట్టండి లేదా శ్రీకాకుళం బ్రాంచ్ అని ఎస్బీఐ బ్రాంచ్ లేదా శ్రీకాకుళం ఐసిఐసి బ్యాంక్ అని కొట్టండి ఆ మెయిల్ ఐడి మీకు గూగుల్లో దొరుకుతుంది ఆ మెయిల్ ఐడిని ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ మనం యాడ్ చేయవచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్బీఐ సెక్రటరేట్ ఇది అనుకోండి ఈ ఎస్బీఐ సెక్రటరేట్ మెయిల్ ఐడిని టూ ఎవరికి పంపించాలో వాళ్ళకి అది ఈ కరెక్ట్గా మనం ఎగ్జాక్ట్గా మన అకౌంట్ ఏదైనా ఏ బ్రాంచ్లో ఉందో ఆ బ్రాంచ్ మెయిల్ ఐడిని మనం అక్కడ పేస్ట్ చేసుకుంటాం సబ్జెక్ట్ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఫర్ రిఫండ్ అనమాట ఫర్ రిఫండ్ అని చెప్పేసి సబ్జెక్ట్లో మనం క్రియేట్ చేస్తామన్నమాట అంటే మన డబ్బులు మనకి ఇవ్వడం కోసమని ఆ ఎవరైతే మెయిల్ మనం చూస్తారు ఎవరు చూస్తారంటే మోస్ట్లీ బ్రా బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తారనమాట సో అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత కంపోజ్ మెయిల్ కంపోజ్ మెయిల్ లో ఏమంటే చూడండి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను మీకు పేస్ట్ ఓకే చూడండి కంపోజ్ మెయిల్ ఏ విధంగా ఉండాలో ఒకసారి చూసుకోండి మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి మన డబ్బులు కట్ అయిపోతే మన రిఫండ్ తెచ్చుకునే ప్రాసెస్ అనమాట ఇది అకౌంట్ నెంబర్ జీరో 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 అని చెప్పేసి చెప్పేసి పేస్ట్ చేశాను అదేవిధంగా ఐ మీన్ మీ అకౌంట్ నెంబర్ ఏదైతే అది పేస్ట్ చే టైప్ చేయండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ ట్రాన్సాక్షన్ డేట్ ఈ ట్రాన్సాక్షన్ డేట్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు యాజ్ యాజర్లీయా మనకి ఎంత త్వరగా మనం హెల్ప్ చేయాలని వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి మనం ట్రాన్సాక్షన్ డేటు టైం మనం ట్రాన్సాక్షన్ టైం కూడా కింద వేసాను చూడండి ఆ ట్రాన్సాక్షన్ డేట్కి ఆ మనకి ఆ రోజు చాలా ట్రాన్సాక్షన్ జరుగుంటాయి కానీ ట్రాన్సాక్షన్ టైం కూడా వేసామనుకోండి ఆ ట్రా ట్రాన్సాక్షన్ టైంలో వాళ్ళు ఎక్స్పెషల్లీ ఏది హోల్డ్లో ఉంది లేదా ఏ దేని ఏ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళు రికగ్నైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట సో ట్రాన్సాక్షన్ వేస్తారు వేస్తారనమాట అదే విధంగా ట్రాన్సాక్షన్ అమౌంట్ ఈవెన్ అదే ట్రాన్సాక్షన్ డేట్కి టైంకి మనకి చాలా టూ అమౌంట్స్ అనేది ట్రాన్సాక్షన్ అవ్వచ్చు కాబట్టి అమౌంట్ ఎంతో కూడా వేస్తే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి ఏం ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ప్రతి ట్రాన్సాక్షన్కి అనమాట ఐ మీన్ ఇది ఆన్లైన్ కావచ్చు ఆన్లైన్ అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటికి కావచ్చు లేదా బ్యాంక్ రిఫండ్ కావచ్చు లేదా మనకి ఏటీఎం విత్తడో కావచ్చు దేనికైనా సరే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది లేదా ట్రాన్సాక్షన్ ఐడియా అని చెప్పేసి ఇది ఉంటుంది ఫ్రెండ్స్ సో దీన్ని మనం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లో అనమాట ట్రాన్సాక్షన్ స్టేటస్ ఏంటి అసలు ట్రాన్సాక్షన్ స్టేటస్ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది కొన్నిసార్లు డబ్బులు వెళ్ళదు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది కానీ హోల్డ్ అయిపోతాయి అనమాట సో ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వచ్చి మనకి డబ్బులు వెళ్ళలేదా ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వచ్చి డబ్బులు వెళ్ళలేదా లేదా ట్రాన్సాక్షన్ మధ్యలో ఆగిపోయిందా ట్రాన్సాక్షన్ ఫెయిల్డా ఇట్లాంటిది మనము ఏదైనా చెప్పేసి ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేటస్ మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో మేము మోస్ట్లీ మనకి ఫెయిల్డ్ ఆర్ సక్సెస్ అని చూపిస్తుంది కానీ అది ఆ డబ్బులు అనేవి పెట్టి వెళ్ళం అనమాట ఆన్ హోల్డ్ ఉండిపోతే సో అక్కడ ఫెయిల్డ్ ఆర్ సక్సెస్ ఏదో ఒకటి మెన్షన్ చేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది మనకు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి ఇంకా డౌట్ ఉందనుకోండి దీని మీద ఐ మీన్ ఇది డైరెక్ట్గా మీకు బ్రాంచ్ మేనేజర్ చూస్తారు బ్రాంచ్ మేనేజర్ చూసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఉన్న తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా సబ్జెక్ట్ తక్కువైంది అనుకోండి వాళ్ళకి డౌట్లు ఎక్కువ వస్తాయి అన్నమాట డౌట్లు ఉన్నాయనుకోండి మీ ఫోన్ నెంబర్ ఇస్తారన్నమాట మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఆ ఫోన్ నెంబర్ ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మెయిల్ సబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి మళ్ళీ అని చెప్పేసి ఐ మీన్ మనం ఏ విధంగా రిక్వెస్ట్ చేసుకుంటాం సార్ ఆర్ మేడం ఎందుకంటే ఉండేది అక్కడ లేడీ కావచ్చు జెంట్ కావచ్చు సో సార్ ఆర్ మేడం కైండ్లీ రిక్వెస్ట్ టు యూ ప్లీజ్ చెక్ ది ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అండ్ రిఫండ్ మై మై మనీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట నా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని చెక్ చేసి నా మనీని నాకు ఎంత త్వరగా త్వరగా వీలైతే అంత త్వరగా వేయండి అని చెప్పేసి ప్రతి సిమ్ ఇది అందరికీ ఒకటే ఉంటుందన్నమాట ఇట్లా మెయిల్ పెడతాం ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ అకౌంట్ పేరు అండ్ అకౌంట్ నెంబర్ అనేది మళ్ళీ ఒకసారి ఇవ్వడం అనేది మ్యాండేటరీ అనమాట సో ఈ విధంగా ఇచ్చి మనం మన ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఉన్నటువంటి హోల్డింగ్లో ఉన్న లేదా అన్సక్సెస్ఫుల్గా ఉన్న మనీని మనం ఈజీగా వన్ ఆర్ టూ డేస్లో మనకి మన అకౌంట్లోకి ఈమెయిల్ పంపించిన వెంటనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో రాకపోతే మళ్ళీ సేమ్ మెయిల్ని మళ్ళీ ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా మీకు థర్టీ సిక్స్ అవర్స్లో ఈమెయిల్ పంపించిన తర్వాత మీకు సాల్వ్ అవుతుంది అనమాట ప్రాబ్లం ఈవెన్ వన్ అవర్ నుంచి థర్టీ సిక్స్ అవర్స్ మధ్యలో సాబ్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లో మీ అమౌంట్ అనేది మిస్ అయింది అనుకోండి మిస్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి అకౌంట్ నెంబర్ అనే దగ్గర కార్డ్ నెంబర్ అని రాస్తారనమాట ఐ మీన్ కార్డ్తో మీరు ట్రాన్సాక్షన్ చేశారనుకోండి కార్డ్ నెంబర్ అని రాస్తారనమాట ఏ కార్డ్ నెంబర్ ఏదైతే ఆ కార్డ్ నెంబర్ రాసి ట్రాన్సాక్షన్ డేట్స్ ఏమో ట్రాన్సాక్షన్ టైమ్స్ ఏమో ట్రాన్సాక్షన్ అమౌంట్స్ ఏమో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నా చూడండి ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ దగ్గర ఏంటంటే రిఫండ్ ఫెయిలా ఐ మీన్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ దగ్గర వాళ్ళకి ఏంటంటే రిఫరెన్స్ ఐడి అని ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు రిఫరెన్స్ ఐడి అనేది ఒకటి ఇస్తారన్నమాట మీకు అంటే వాళ్ళు మీకు ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళకి డబ్బులు రిసీవ్ అవ్వలేదు అనుకోండి మీ డబ్బులు అనుకోండి వాళ్ళు రిఫరెన్స్ ఐడి ఇస్తారు అదేవిధంగా మీ డబ్బులు వాళ్ళు మీకు రిఫండ్ అనుకోండి రిఫండ్ చేసేటప్పుడు కూడా రిఫరెన్స్ ఐడీ ఇస్తారన్నమాట సో ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ దగ్గర రిఫరెన్స్ ఐడి రాస్తారు ట్రాన్సాక్షన్ స్టేటస్ దగ్గర రిఫండ్ ఫెయిల్ అని కానీ లేదా పేమెంట్ ఫెయిల్ అని కానీ రాయండి ఓకేనా ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేటస్ దగ్గర రిఫండ్ ఫెయిల్ అంటే వాళ్ళు వేసిన డబ్బులు మీకు రావట్లేదు అని కానీ లేదా పేమెంట్ ఫెయిల్ అని మీరు వేసిన డబ్బులు వాళ్ళకి వెళ్ళట్లేదని రాస్తారన్నమాట మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ మీ అకౌంట్లో మిస్ అయిన మనీ అనేది వెనక్కి తెచ్చుకోవడం కోసం ఈ ప్రాసెస్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ అదే విధంగా మీకు ఒకవేళ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ Thank you very much for watching.